కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యాయన్న ప్రధానమంత్రి. నమో యాప్ ద్వారా డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో మోదీ ముఖాముఖి. రైజింగ్ కశ్మీర్ దినపత్రిక సంపాదకుడు బుఖారిన్ కాల్చి చంపిన దుండగులు, పిరికిపంద చర్యగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. రేషన్ డీలర్ల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవు, ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షలో ముఖ్యమంత్రి హెచ్చరిక. రేపే రంజాన్ పర్వదినం, ఢిల్లీ జమా మసీద్ షాహీ ఇమాం ప్రకటన. ఆఫ్ఘనిస్తాన్తో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు భారత్ ఆలౌట్, రెండవ రోజు అర్ధశతకం సాధించిన హార్దిక్ పాండ్యా.